Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడాది నర పైగా సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అందులో ముఖ్యంగా గ్రామాల్లో వచ్చిన మౌలిక మార్పులు విలేజ్ సెక్రటేరియట్స్ గ్రామ సచివాలయాలు అయితే వాలంటీర్ల వ్యవస్థ అయితేమి తద్వారా దాదాపు ప్రధాన సెక్రటేరియట్ రాష్ట్ర స్థాయిలో ఉన్న సెక్రటేరియట్ నుంచి ప్రధాన విభాగాలు సూక్ష్మ స్థాయిలో పంచాయతీ స్థాయికి పోయిన నేపథ్యంలో ఇప్పుడు జరగబోయే పంచాయతీ ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనవిగా మేము భావిస్తున్నాం ఈ చారిత్రాత్మక ఎన్నికల్లో గెలవబోతున్న సర్పంచులుగా గాని వార్డు మెంబర్లుగా గాని వస్తున్న నాయకులు ఎవరైతే గ్రాస్ రూట్స్ లెవెల్ నాయకులు ఉంటారో వాళ్ళు పూర్వంలాగా ఏదో కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ కిందికి ఎక్కడో ఉండి చిన్న పని కావాలనే మండల ఆఫీస్కి పోయే దాని నుంచి పరిస్థితి నుంచి ఇప్పుడు తమ పాలన తామే చేసుకోవడంలో తమ పాత్ర కూడా పెరిగిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఒక అభ్యుదయకరమైన పరిస్థితి ఆహ్వానించదగ్గ పరిస్థితి గ్రామ స్వరూపం మారే పరిస్థితి ప్రతి గ్రామానికి ప్రతి పంచాయతీకి ఉన్న అవసరాలు రాష్ట్ర స్థాయి నుంచి ఎంతగా వాటిని గమనించి ఆ అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేసినప్పటికీ స్థానికంగా ఉన్న అక్కడ పరిస్థితులను బట్టి ప్రజాప్రతినిధుల పాత్ర అందులో ఉండడం అంటే జరిగే అభివృద్ధి కానీ అభ్యుదయం కానీ సంక్షేమం కానీ డిఫరెంట్గా ఉంటుంది మరింత మంచిగా మెరుగులు దిద్దుకుంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయగానే తొలి పెద్ద ముందడుగు ముందు వేసి గ్రామంలో ప్రజాప్రతినిధులు రాగానే వచ్చే సమయానికి అవసరమైన రంగం పూర్తిగా అధికార యంత్రాంగం నుంచి లేదా ఉద్యోగుల నుంచి పూర్తిగా దాన్ని రెడీ చేసి పెట్టారు ఇప్పుడు అక్కడికి రాబోతున్న సర్పంచులు పదవీ స్వీకారం తర్వాత వార్డు మెంబర్లతో సహా దాని ఆ విలేజ్కి తగినట్టు మార్చుకోవడానికి వీలుగా వాళ్లకు రంగం సిద్ధం చేసి అక్కడ రెడీగా ఉండడం అనేది గమనించదగ్గ విషయం దీని గురించి ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే గ్రామాల్లో ఎన్నికలు అనేవి ఎంత అత్యవసరమో మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంలో అత్యంత కీలక పాత్ర వాటికి ఎలాగ ఉందో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న దానికి ప్రాధాన్యత ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే అవే ఎన్నికలు పట్టుదలలకు వర్గాలకు కక్షలకు కార్పణ్యాలకు కూడా కారణం కావడానికి ప్రధాన వేదికలుగా అవుతున్న విషయం కూడా మనం గతం నుంచి గమనిస్తున్నాం ఆ పరిస్థితిలోనే పార్టీల పరంగా అయితే ఉండే వాటికి వచ్చే ఒక క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ పట్టుదలకు అవకాశం ఉందో అది తీసేసి పార్టీ రహితంగా గ్రామ స్థాయి పంచాయతీ ఎన్నికలు జరుపుతున్నాం గతంలో కూడా జరిగాయి ఇప్పుడు మా విజ్ఞప్తి ఏంటంటే పార్టీ రహితంగా ఇక్కడ ఎవరూ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేని ఎన్నికలు ఇవి అందరి దృష్టి ఉండాల్సింది ఆ విలేజ్ డెవలప్మెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఇంకో ప్రతిపక్షాలకైనా ఇతర పార్టీలకైనా ఆ విలేజ్లో డెవలప్మెంట్ మీద దృష్టి ఉన్న ఎన్జిఓలు లాంటి వాటికైనా సివిల్ సొసైటీకైనా ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తర్వాత జరిగే కార్యక్రమాలు కానీ తర్వాత జరిగే
స్కీమ్ ల పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజల అవసరాలు తీర్చడం అనేది సులభంగా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగే అవకాశం ఉంటుంది ప్రోగ్రెస్ కూడా అలాగే కరస్పాండింగ్ ఇది వస్తుంది కాబట్టి పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు పట్టుదలకు పోకుండా పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం ఎందుకంటే అక్కడ పార్టీ పరంగా లేదు ఎవరు పట్టుదలకు ఏ పార్టీ పట్టుదలకు పోవాల్సిన అవసరం లేదు స్మూత్ గా పెద్దలు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవ ఎన్నికలు చేయడం అనేది అందరూ ప్రోత్సహించాల్సిన అంశం ఆ రకంగా 60 నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి కూడా ప్రోత్సాహం ఉండే ఉంది చట్ట ప్రకారం కూడా ఎక్కడైతే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయో అక్కడికి ఇన్సెంటివ్ ప్రోత్సాహకం ఇవ్వడం అనేది నగదు ప్రోత్సాహకం కూడా ముందు నుంచి ఉంది గత 2013 ఎన్నికలప్పుడు కూడా దాన్ని సవరించి కొంత పెంచారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక దాన్ని మీకు మీరు అందరూ గమనించే ఉంటారు నాలుగు విభాగాలుగా విభజించి అందులో జనాభాను బట్టి చేసిన విషయం మీరు అందరూ గమనించే ఉంటారు సో ఈ ప్రోత్సాహకం అనేది 2000 లోపు ఉంటే 5 లక్షలు 2000 నుంచి 5000 లోపు ఉంటే 10 లక్షలు 5000 నుంచి 10000 ఉంటే 15 లక్షలు 10000 జనాభా పైన ఉంటే 20 లక్షలు ఆ పంచాయతీకి ఏకగ్రీవంగా అయితే ఎక్కడైతే ఎన్నికలు జరిగింది పంచాయతీకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ప్రకటించింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు సవరించి 15000 లోపలైతే 7 లక్షలు 15000 పైనైతే 20 లక్షలు అని ఉంటే దాని నాలుగు కేటగిరీల కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక మార్చి ప్రకటించారు అంటే దీని ఉద్దేశం దీని స్పిరిట్ దీని స్ఫూర్తి ఏంటంటే అయ్యా మీరు ఎన్నికలంటే వచ్చే ఖర్చు ఎన్నికలంటే వచ్చే పట్టుదలలు ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ముల లాంటివి కూడా కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు ఫ్యాక్షన్లుగా మారడాలు ఈ న్యూసెన్స్లు హింసాత్మక సంఘటనలు వచ్చి దానివల్ల ఏ అభివృద్ధి కోసమైతే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము దానికి ఈ పట్టుదల వల్ల రేపు అడ్డంకులు కూడా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది అందుకోసమే ఈ ప్రోత్సాహకాలు కూడా మరింత పెంచి ప్రకటించింది గతంలోనే ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతోనే మళ్ళీ తదుపరి ఆ ప్రచారం కూడా కిందికి తీసుకుపోవాలని ఈరోజు రేపు జీవో కూడా మళ్ళీ ఇంకోటి దానికి అవసరమైన దాన్ని స్ట్రెస్ ఇచ్చి దానికి తగినంత ఇష్యూ చేయబోతోంది దీని అంతా మొత్తం విడమర్చి చెప్పాలంటే ఒక పక్క అభివృద్ధికి మరింత ఊపు తీసుకురావడానికి అవసరమైన ఎన్నికలు వస్తున్నాయనే ఆనందం సంతోషం అలాగే ఎన్నికల వల్ల ఎలాంటి వాతావరణం గ్రామాల్లో ఉండే ప్రశాంతత భంగం జరగకూడదు ప్రశాంతతకు మరింత సుహృద్భావ వాతావరణం రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దీన్ని ఎక్కువ ప్రచారం లేక తీసుకురావాలని భావిస్తోంది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో ముందుండి పార్టీ తరఫున అప్పీల్ చేస్తున్నాం మిగిలిన పార్టీలకు కూడా ఎక్కడ ఎవరున్నా పార్టీ రహితంగా కాబట్టి దానివల్ల ఎవరికి కొత్తగా వచ్చే అదనపు ఇదే ఉండదు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం తప్ప వేరే అదనంగా వచ్చే కలిసి వచ్చే అంశం ఏమీ లేదు కాబట్టి వీలైనంత వరకు పెద్ద మనుషులు చూసి ఏకగ్రీవంగా చేసుకోవడం బెటర్ అని రెండవది ఈ ఎన్నికల్లో అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలు జరిగే టైంను తగ్గించడంతో పాటు ఈ ఎన్నికల్లో ఎలాంటి హింస కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే గతంలోనే దానికి అవసరమైన చట్టంలో మార్పులు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఈ పట్టుదలలు పెరిగి మనమే చూస్తున్నాం చాలాసార్లు వింటుంటాం ఓటుకు 5000 ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి
ఇచ్చారని వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మీరే మీడియానే కవర్ చేసి ఉంటారు. ఒక చిన్న పంచాయతీ 1000 ఓటర్లు ఉండే పంచాయతీ కూడా లక్షల్లో 30 లక్షలు 50 లక్షలు 60 లక్షలు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయనేది చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. దానికి ఏం ఖచ్చితమైన రికార్డులు రసీదులు ఉండకపోవచ్చు, కానీ ఎవరిబడి నోస్ ఆ పట్టుదల ఓ పీక్కు పోయినా పందెం కోళ్లలాగా కొట్టుకోవడం మొదలయ్యాక నువ్వానైనా తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆస్తులన్నీ తగలబెట్టుకొని అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు కొట్టుకుంటూ కూడా అంతకుపోయిన విషయం చూశాం. సో అలాంటిది వద్దు. ఆ ప్రలోభాలు ఎవ్వరూ పెట్టడానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా అలా ప్రలోభ పెడితే వాడికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, ఎన్నికైన తర్వాత అయినా సరే డిస్క్వాలిఫికేషన్, 6 ఏళ్ల పాటు మళ్లీ పోటీ చేయకుండా అనర్హత వేటు, ఈ రెండు పెట్టడం ద్వారా డిటరెంట్ గా అంటే భయపెట్టడానికనండి, లేకుంటే కొంచెం ప్రతిబంధకంగా గట్టిగా ఉంటుందనే ఉద్దేశంతో డిటరెంట్గా ప్రభుత్వం చేసిన విషయం మీరందరికీ, చట్టం చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఎందుకు? కేవలం దీనికోసమే, టు అచీవ్ దిస్ పర్పస్. గ్రామస్థాయి ఎన్నికలు ఎనీ కోఆపరేటివ్ సంఘంలాగా ఎన్నికలుగా ఇంకోటి నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుని చేసుకోవాల్సినవి. గ్రామ అభివృద్ధి, అభ్యుదయం, సంక్షేమం ఈ మూడు లక్ష్యంగా ఆ గ్రామం అవసరాలు తీర్చడానికి అనుగుణంగా సామరస్యంతో సుహృద్భావ వాతావరణంలో జరగాల్సినవి. అందుకోసం ఏకగ్రీవాలను ఎక్కువ చేయాలి, 100% ఏకగ్రీవాల పడుగేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగానే అడుగులేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలకు, మిగిలిన స్టేక్ హోల్డర్స్ అందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తుంది. మన బలాలు ఏదన్నా ఉన్నాయా? అవి తెలియడానికి వేరే ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి, వాటిలో ఎలాగూ తెలుస్తుంది, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి. వీటి దగ్గర మన పట్టుదల లేకపోతే వాతావరణం చెడిపోతుంది. అలాగే ఒకవేళ ఎవరన్నా ఆ వాతావరణానికి భంగం కలిగించాలన్నా మా గట్టే అనుమానం, ఇంతవరకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యతల నుంచి జరిగి సగంలో ఏకపక్షంగా ఆపిన ఎన్నికలను పక్కకు తోసి అవి అలా ఉండగానే ఈరోజు పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలో ఒక దురుద్దేశం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ఆ దురుద్దేశం ఎన్నికల కమిషనర్ మాటల్లో కూడా బయటపడిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు వచ్చేసరికి ఏకగ్రీవాలు వస్తే మేము వాటి చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుండడం అనేది, అది వింతగా ఏవో దాంట్లో మంచి ఉద్దేశం లేదనే అనుమానం కలిగే రకంగా ఉందని గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరైనా కోరుకునేది ఈ గత 60 ఏళ్లుగా ఏకగ్రీవంని ఎంకరేజ్ చేద్దామని దేశమంతా అనుకుంటూ ప్రోత్సాహకాలు ఇస్తే, ఎందుకంటే సూక్ష్మస్థాయిలో ప్రజాస్వామ్యము లేదా దానికి ప్రతిబింబించడం అనేది దానికి బలమైన, అదే పనిగా ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం, దానివల్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది వీలైనంత ఆపాలనే మంచి ఉద్దేశంతో చేయని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ఏకగ్రీవాలు అనేవి జరగకూడదు, పోటీనే జరగాలని ఆయన అనడం మీద, లేదా ఏకగ్రీవాలు జరిగితే అందులో ఏదో అనుమానం వస్తామంటే మేము చూపు చూడాల్సి వస్తుంది అనడంలో వేరే ఉద్దేశాలని మేము భావిస్తున్నాం. ఆ ఉద్దేశాల వెనుక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉందని మాకు అనుమానంగా ఉంది. అందుకోసమే నొక్కి చెబుతున్నాం, పొరపాటున వీటి ద్వారా పల్లెల్లో కక్షలు రెచ్చగొట్టి వర్గాలుగా చీల్చి, అంటే మీరు సాధించే ఇప్పుడు దేవాలయాల్లో ఒక ఎట్లయితే చేస్తూ మతాల మధ్య పెట్టాలని చూస్తున్నారో, అలాగే పచ్చని పల్లెలను అక్కడ ఆరని కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టాలని మీరు ఏదైనా దుర్బుద్ధితో చేస్తున్నారేమో అని మాకు గట్టిగా అనుమానం ఉన్న నేపథ్యంలో మరింత నొక్కి చెప్తున్నాం. ఎవరు కూడా వాళ్ళది వీటికి పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చెప్తున్న వాటికి ప్రజాస్వామ్యము, దాని విలువలు, అందుకోసం పోటీలో ఉండాలని ఎవరైనా చెప్తే ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
అలాగే ఏదో ఒక రకంగా చిచ్చు పెట్టాలని డబ్బు అది దించి ప్రధాన ప్రతిపక్షం వాళ్ళకు దొరికిన ఏ అవకాశం దొరికితే దొరికినా కూడా వదలకుండా ప్రయత్నాలు చేస్తోంది కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కూడా అలాంటి పనికిమాలిన నీతిమాలిన వ్యవహారాలకు దిగాలని చూస్తే చట్టంలో క్లియర్ గా చేసిన సవరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు జరుగుతుంది ఎన్నిక అయినా సరే తర్వాత అయినా సరే డిస్క్వాలిఫై అవుతారు అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా జైలు శిక్షలు కూడా తప్పవని గుర్తుంచుకోవాల్సిందిగా ఎలాంటి ఆ పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ఈవెన్ మా పార్టీలో ఎవరైనా ఉన్నా కూడా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఆయన ఏదో ప్రజలను ఆకర్షించడానికో పైపైన దీనికి చేయడానికో కాదు రాష్ట్రంలో సమాజంలో సమూల మార్పులకు సానుకూల మార్పులకు అభ్యుదయకర మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆయన తీసుకున్నది ప్రతిదీ పకడ్బందీగా అమలు చేస్తారు ఎవరైనా ఈ ఎన్నికల్లో లేదా ఇప్పుడు మాకు అనుమానంగా కనిపిస్తున్న ఎందుకు సగంలో ఆగిన ఆ ఎన్నికలు జరపకుండా ఎన్నికల కమిషనర్ ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారేమో చేస్తే మాత్రం మళ్ళీ మీకు రాజకీయాల్లో అసలు శాశ్వతంగా అనర్హత ద్వారా మీ స్థానం తప్పిస్తాము కింద ఎవరన్నా వీళ్ళ మాటలు నమ్మి దిగితే అనే హెచ్చరిక కూడా అందరికీ చేరాలని భావిస్తున్నాం ఈ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం చట్టం చాలా సీరియస్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అలాగే పాజిటివ్ సైడ్ చూస్తే ఏకగ్రీవంలో ఉండే బ్యూటీ అందం తెలుస్తోంది మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం నచ్చిన నాయకుడిని ఎంపిక చేసుకుందాం ఏకగ్రీవం చేసుకుందాం తర్వాత వచ్చే మండల ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా ఆ పార్టీ చూపొచ్చు ఇది మా సందేశం అందరూ దీన్ని స్వీకరిస్తారని మేధావులు విజ్ఞులు విలేజ్లో ఉండే ఎల్డర్స్ గ్రామాల్లో ఉండే పెద్దలు అందరూ కూడా ఈ మాటకే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో మా ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదిస్తోందో ఈ సూచనకే మొగ్గు చూపుతారని ఎవరైనా తుంటరి పనులకు పాల్పడితే వాళ్ళకి హెచ్చరికలు చేసి ఎవరైనా మీ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు చట్టం చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళకి హెచ్చరిక చేసి దారిలోకి తెస్తారని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం.